యంగ్ టైగర్ జూనియర్ ఎంటర్ హోస్ట్గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు 13వ ఎపిసోడ్ గురువారం రాత్రి ప్రసారమైంది. మనం కేవలం చదువుకున్న కాలమే స్కూల్లో ఉంటాం. జీవితమంతా స్కూల్లోనే గడిపే ధన్యజీవి ఉపాధ్యాయుడు. శిష్యుడికి దిక్సూచి టీచర్ అంటూ ఉపాధ్యాయుల కోసం గొప్ప మాటలు చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ ఉపాధ్యాయుల వీక్లీ స్పెషల్ అద్భుతంగా ప్రారంభించారు. గత ఎపిసోడ్లో కంటెస్టెంట్గా ఎంపికైన విశాఖపట్నంకు చెందిన బయాలజీ టీచర్ జాహ్నవి హాట్ సీట్ చేరుకుంది. గెలిచిన డబ్బుతో పేద పిల్లల కోసం స్కూల్ స్టార్ట్ చేస్తాను అని జాహ్నవి ఏవీలో చెప్పింది. ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం అని, సీనియర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు మిస్ కాకుండా చూస్తానని, జూనియర్ ఎన్టీఆర్ నటన డ్యాన్సులు బాగా చేస్తారని జాహ్నవి నానమ్మ ఏవీలో చెప్పడం ఎన్టీఆర్ అభిమానులనే కాక కార్యక్రమం చూస్తున్న వీక్షకులకు సైతం ముచ్చట గొలిపించింది. మొదటి ప్రశ్నగా సంతోషించే వచ్చే కన్నీళ్లను సూచించేది ఏది అన్న ప్రశ్నకు ఆనంద బాష్పాలు అని సరైన సమాధానమిచ్చారు జాహ్నవి. రెండో ప్రశ్నగా సాధారణంగా స్నానానికి నీరు కాచుకోవడానికి ఉపయోగించే ఉపకరణం ఏది అన్న ప్రశ్నకు గీజర్ అనే సరైన సమాధానమిచ్చారు. మూడో ప్రశ్నగా హిందుస్థానీ మరియు కర్ణాటిక్ అనే భారతీయ శాస్త్రీయ సాంప్రదాయాలు దేనివి అన్న ప్రశ్నకు సంగీతం అని సరైన సమాధానమిచ్చారు. నాలుగవ ప్రశ్నగా ఈ చిత్రంలో చూపించిన లోగో ఏ అప్లికేషన్కు చెందినది అన్న ప్రశ్నకు ఇన్స్టాగ్రామ్ అని సరైన సమాధానమిచ్చారు జాహ్నవి. ఐదో ప్రశ్నగా బ్రాడ్, స్టాండర్డ్ మరియు మీటర్ గేజ్ అనేవి ఏ రవాణా విభాగానికి చెందినవి అన్న ప్రశ్నకు రైలు అని సరైన సమాధానమిచ్చారు జాహ్నవి. ఆరో ప్రశ్నగా ఆడియో క్లిప్లో కౌశిక్ పాత్ర పోషిస్తున్న నటుడును గుర్తించండి అన్న ప్రశ్నకు లైఫ్ లైన్ ఆడియన్స్ పోల్ తీసుకున్నారు జాహ్నవి. మెజార్టీ ఆడియన్స్ అభిప్రాయం మేరకు ప్రియదర్శి అని సరైన సమాధానమిచ్చారు. 40,000 రూపాయల. ఏడవ ప్రశ్నగా ఎక్కువ భాగం ఎడారి కలిగి ఉన్న రాష్ట్రం ఏది అన్న ప్రశ్నకు రాజస్థాన్ అని సరైన సమాధానమిచ్చారు. బృందావనం మూవీలో మీరంటే చాలా ఇష్టం, మీరేమో హీరో నేనేమో కాజల్ ప్లేస్లో ఊహించుకునేదాన్ని అని జాహ్నవి అనగా అందుకు జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ జాహ్నవి భర్త నర్సింగ్ను ఉద్దేశించి, నర్సింగ్ గారు మీరు అర్జెంటుగా నాలా కనబడడానికి ప్రయత్నం చేయండి, బాగా వర్కౌట్లు చేయండి అని సరదాగా నర్సింగ్కు సూచించారు జూనియర్ ఎన్టీఆర్. ఆయన ఎంత చేసినా మీలా కనబడరు అని జాహ్నవి అనడంతో ఎన్టీఆర్ అవాక్కయ్యారు. 80,000 రూపాయల. 8వ ప్రశ్నగా మానవ శరీరంలో మెడభాగంలో ఉండే గ్రంథి ఏది అన్న ప్రశ్నకు థైరాయిడ్ అనే సరైన సమాధానమిచ్చారు జాహ్నవి. 160,000 రూపాయల. 9వ ప్రశ్నగా దువ్వూరి సుబ్బారావు మరియు రఘురామ్ రాజన్ వీటిలో ఏ ప్రభుత్వ సంస్థకు ముఖ్య అధికారిగా పనిచేశారు అన్న ప్రశ్నకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని సరైన సమాధానమిచ్చారు. 320,000 రూపాయల. 10వ ప్రశ్నగా సాధారణంగా ప్రతి ఏటా మార్చి ఏప్రిల్ సమయంలో సింహాచలం వరహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిపే ఉత్సవం ఏది అన్న ప్రశ్నకు చందనోత్సవం అని సరైన సమాధానమిచ్చారు జాహ్నవి. 640,000 రూపాయల. 11వ ప్రశ్నగా హైదరాబాద్లోని ఎవరి స్మారకాన్ని జ్ఞానభూమి అని పిలుస్తారు అన్న ప్రశ్నకు 50-50 లైఫ్ లైన్ తీసుకున్నారు జాహ్నవి. పివి నరసింహరావు అని సరైన సమాధానమిచ్చారు. స్కూల్ పెట్టాలనే ఆలోచన ఎప్పుడు మీకు వచ్చింది అని జూనియర్ ఎన్టీఆర్ ప్రశ్నించగా 6-7 తరగతులు చదువుతున్నప్పుడే టీచింగ్ అంటే నాకు చాలా ఇష్టం ఏర్పడింది, అప్పటినుంచే స్కూల్ పెట్టాలనే ఆలోచన వచ్చిందని ఆమె వివరించారు. 1,50,000 రూపాయల. 12వ ప్రశ్నగా ఆగస్టు 2021లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారానికి ఏ క్రీడా దిగ్గజం పేరు పెట్టారు అన్న ప్రశ్నకు మిగిలి ఉన్న వీడియో కాల్ ఫ్రెండ్ లైఫ్ లైన్ ఉపయోగించుకున్నారు ధ్యాన్ చంద్ అనే సరైన సమాధానం కూడా ఇచ్చారు. మీరు నన్ను ఒకసారి జాను అని పిలవాలి అని జాహ్నవి కోరగా అలాగే జాను అని పిలిచిన జూనియర్ ఎన్టీఆర్ ఆమెను సంతోషపరిచారు. 25,00,000 రూపాయల. 13వ ప్రశ్నగా 2011 జనాభా లెక్కల ప్రకారం ఏ భారతీయ రాష్ట్రంలో అత్యధిక శాతం ఆదివాసీ జనాభా ఉన్నారు అన్న ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో జాహ్నవి క్విట్ అయ్యారు. 1,50,000 రూపాయలు గెలుచుకొని ఇంటికి వెళ్ళారు. దాంతో ఎపిసోడ్ ముగిసింది. హాయ్, నేను మిస్ నిక్త. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యప్ ఎంటర్టైన్మెంట్స్. నేను నందు కిషోర్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైయుపి ఎంటర్టైన్మెంట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైయుపి ఎంటర్టైన్మెంట్స్. హాయ్, నేను మిస్ శ్రీరాజ్. ఫర్ మోర్ అప్డేట్స్ వైయుపి ఎంటర్టైన్మెంట్స్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు యప్ ఎంటర్టైన్మెంట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్.